ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో సమావేశం అయితే ఏర్పడిందండి డిఏఎస్ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల నిధులు ఏపీకి విడుదల కావడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న డబ్బుల సంబంధాలు కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి ఉపాధ్యాయ సంఘాలతో నేడు బొత్స సమావేశం అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉపాధ్యాయ బద్రీలు రీఅసోర్స్మెంట్ తదితర అంశాలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నారు విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం సమావేశం అవుతున్నారు ఈ సమావేశానికి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్ ఏపీటీఎఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఏపీటీఎఫ్ రెండు వందల యాభై ఏడు ఏపీహెచ్ఎంఏ అలాగే ఏపియూఏఎస్ ఆప్తా పిఆర్టీయు నూట రెండు అలాగే పిఆర్టీయు నూట తొంభై ఏడు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని సూచించడం జరిగింది సో ఈ సమావేశంలో ఉపాధ్యాయులకి సంబంధించి పెండింగ్ విషయాలైనటువంటి బదిలీలు కానివ్వండి అలాగే వారి యొక్క ప్రమోషన్స్ అలాగే ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి సంబంధించి పెండింగ్ డిఏ ఏరియర్స్ ఎన్ క్యాష్మెంట్ లీవ్లు వీటన్నిటి గురించి ఈరోజు సమావేశంలో నిర్వహించబోతున్నారండి అలాగే రిజిస్టర్ సంఘాలను విస్మరించారని చెప్పేసి పార్ట్ టూ ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరిగింది ఉపాధ్యాయుల హేతుపద్దికీకరణ ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలపై చర్యలు చర్చించేందుకు కేవలం రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘాలను మాత్రమే ఆహ్వానించారని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలను విస్మరించారని పార్ట్ టూ చైర్మన్ కరణం హరికృష్ణ సెక్రటరీ జనరల్ పా సామలసింహాచలం గారు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ విధానం అప్రజాస్వామికమని ఈ వివక్షను ఖండిస్తున్నామని అన్నారు సో ఈ విధంగా ఉపాధ్యాయ సంఘాలతో నేడు బొత్స సమావేశం జరగబోతుందండి సో ఖచ్చితంగా ఉపాధ్యాయ పెండింగ్ విషయాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ అయితే రా వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రెవెన్యూ లోటు నిధులు విడుదల చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రెవెన్యూ లోటు నిధులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరిగింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నాలుగో విడత కింద పద్నాలుగు రాష్ట్రాలకి సంబంధించి ఏడు వేల నూట ఎనభై మూడు కోట్ల రెవెన్యూ లోటు నిధులు బుధవారం విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే ఏపీకి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అయితే విడుదల చేయడం జరిగింది